ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం మహేష్ బాబు మరియు శృతి హసన్ నటించిన శ్రీమంతుడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ లో ఎలా పర్ఫామ్ చేసిందో ఒక లుక్ ఇద్దామా? సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శృతి హాసన్ స్టార్లుగా నటించిన సినిమా శ్రీమంతుడు ఈ వారం రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఈ సినిమా అంతా మహేష్ బాబు మరియు శృతి హాసన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మహేష్ బాబు ఒక మల్టీ మిలియనేర్కి కొడుకు. ఆయన శృతి హాసన్ని కలుస్తాడు. మహేష్ బాబు ఆవిడ ప్రేమలో పడతాడు, కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఆవిడ ఎందుకు రిజెక్ట్ చేసింది అన్న షాకింగే ఈ స్టోరీ. ఈ షాకింగ్ స్టోరీ తన యొక్క నేటివ్స్ని టార్చర్ చేస్తున్న డాన్స్ గురించి. మరి మహేష్ బాబు తన నేటివ్స్ నుంచి ఎలా ఫ్రీ అవుతాడు, ఆ టార్చర్ నుంచి ఎలా బయటపడతాడు, శృతి హాసన్ హృదయం ఎలా గెలుచుకుంటాడు అనేది ఈ స్టోరీలో ఉన్న ట్విస్ట్. ఈ మూవీని దాదాపు 50-70 crores నిర్మించారు అని అంచనా. ఈ ఫిల్మ్ 60-70% ఓపెనింగ్స్తో బాక్సాఫీస్లో రిలీజ్ అయింది. ఫ్రైడే ఈ సినిమా దాదాపు 22.78 crores కలెక్ట్ చేయగా, సాటర్డే 12.16 crores కలెక్ట్ చేసింది. అదే సండే 18.35 crores కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి టోటల్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 53.29 crores. సో ఇవేనండి శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ అప్డేట్స్. మరిన్ని సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ అస్ ఆన్ ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.